विलेज ऑफ इंडिया नहीं क्या हुआ हाईलाइट ఏందంటె ఇక్కడ మధ్యల ఇక్కడ పెట్రోల్ బంక్ ఉండదంట ఈ మొత్తం లూజైంది మన ఛానల్ లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఆల్రైట్ హై హలో నమస్తే యాదవ్ దిస్ ఇస్ విజయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్ యాక్చువల్లీ ఏందంటే ఇది సేమ్ డే పార్ట్ 2 సో మనము పొద్దున రాంపూర్ నుంచి చిట్కుల దాకా వచ్చినాం చిట్కుల అంటే ఇండియాలో లాస్ట్ విలేజ్ అన్నమాట ఆల్మోస్ట్ టిబెట్ బార్డర్ దాకా కూడా వెళ్ళేసి వచ్చినాము సో ఇండియాస్ లాస్ట్ విలేజ్ చిట్కుల లోపల ఉన్నాం చిట్కుల లోపల నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో వస్తే ఈ రూట్ కూడా చూపెట్టదు గూగుల్ మ్యాప్స్లో సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఏదో చెక్ పోస్ట్ ఉందంట సో లాస్ట్ అంటే మొత్తం లాస్ట్ దాకా వెళ్దామని చెప్పి వస్తున్నాం మేము కానీ విలేజ్ మాత్రం మస్తు బ్యూటిఫుల్ ఉంది మొత్తం అంతా సీనిక్ పైన చూడండి పైన సైడ్లలో రోడ్ లేదు బట్ వెరీ అడ్వెంచరస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఇదంతా అడ్వెంచర్ ట్రైల్ చేయడానికి అండ్ పర్టికులర్గా ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక రోజు ఒక రెండు రోజులు అట్లా స్పెండ్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది ఈ నేచర్ని దగ్గర నుంచి ఆస్వాదించినట్టు ఉంటుంది లాస్ట్ విలేజ్ అని చెప్తున్నా కదా ఇప్పుడు లాస్ట్ విలేజ్కి ముందు ఏముంటుంది తెలుసా చైనా దగ్గర దగ్గర జస్ట్ ఒక 20-30 kilometers ఉంటుంది అంతే ఈ మౌంటైన్స్ వెనకాల చైనా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి రోడ్ కనెక్టివిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉంటే మాత్రం మనము ఈజీగా గంగోత్రి వెళ్ళొచ్చు ఈ మౌంటైన్స్ నుంచి ఇట్ సైడ్ రైట్ సైడ్ గంగోత్రి కేదార్నాథ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయి కదా ఆ వెనకాల మౌంటైన్స్ అన్నీ అవే ఈయన గోర్కా తీసుకొని వచ్చిండు గోర్కా కూడా పర్ఫెక్ట్ ఆఫ్ రోడర్ ఫోర్ వీల్ పర్ఫెక్ట్ ఆఫ్ రోడర్ సో మనం ఇప్పుడు చైనా లోపలికి వెళ్దాం చైనాలకి లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇండియా టిబెట్ బార్డర్ ఇది ఇండియా టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యాక్చువల్గా చిట్కుల్ విలేజ్ ఇది అండ్ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అండ్ చైనా బార్డర్ ఇగో ఇది చైనా బార్డర్ ఇక్కడ అనిపిస్తుంది కదా ఇది చైనా బార్డర్ ఇక్కడ ఉన్నాం అండ్ నేను మీకు చెప్పినా కదా కేదార్నాథ్ చూడండి ఇక్కడ ఈ మౌంటైన్స్ పైన మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి అవి కేదార్నాథ్కి లింక్ అయినాయి ఉన్నాయి అక్కడ కేదార్నాథ్ కనిపిస్తుంది కదా కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి కూడా ఇక్కడే ఉంటాయి ఇగో యమునోత్రి సో జస్ట్ ఈ మౌంటైన్స్ వెనకాలనే కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి ఇవన్నీ ఉంటాయి అండ్ చైనా కూడా పక్కకే ఉంది ఆల్మోస్ట్ చలో వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇగో ఈ స్ట్రైట్ లైన్లో బయటకు పోవాలి సో అక్కడ కనిపిస్తుంది కదా అదే చిట్కుల్ విలేజ్ చిట్కుల్ విలేజ్ నుంచి బార్డర్ దగ్గర దాకా వచ్చినాం మనం అండ్ ఇది సత్లజ్ రివర్ స్ట్రైట్ చైనా నుంచి వస్తుంది టిబెట్ బార్డర్ దాకా కూడా వెళ్ళేసి వచ్చినాము టిబెట్ సెకండ్ ఫేజ్ బార్డర్ ఉంటుంది కదా అది ఇక్కడ ఉంది మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైతే లాస్ట్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేకుంటే ఐ బటన్ ఉంటుంది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ లాస్ట్ వీడియో చూడండి ఇంకా బెటర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం చిట్కుల్ నుంచి ఒక 40 kilometers బయటకు వెళ్ళడానికి 2 hours టైం పడుతుంది 2 hours 40 kilometers అండ్ అక్కడ నుంచి స్పితి వెళ్ళడానికి 8 hours టైం పడుతుంది స్పితికి 200 kilometers ఉంది స్పితి అంటే కాజా నార్మల్గా మీరు మ్యాప్లో కాజా అని చెప్పి సర్చ్ చేస్తే వస్తుంది అనమాట సో లాస్ట్ విలేజ్లో లంచ్ చేద్దాం మనము సో ఇక్కడ మన హిమాలయాస్ది రాజ్మా చావల్ నాకైతే ఇప్పుడే నోట్లో వాటర్ వస్తున్నాయి టేస్టీ ఉంటుంది ఇక్కడికి వచ్చినాం డెఫినెట్లీ ట్రై చేయండి రాజ్మా చావల్ ఆర్యన్ ఆర్ యూ రెడీ ఫర్ ది అడ్వెంచర్ ఓకే 2:32 అవుతుంది టైమ్ క్లైమేట్ అయితే చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయింది వర్షం అయితే పడుతుందని చెప్పి అంటారు ఇక్కడ మనకి వెళ్ళే దారిలో వర్షం లేకపోతే చాలు ఎందుకంటే అటు సైడ్ క్లౌడ్స్ క్లియర్ ఉన్నాయి మనంతా రౌండ్ రౌండ్ తిరిగి పోతాం రింగ రోజెస్ 4 గంటలు ఈ చిట్కుల్లోకి వెళ్ళి బయటపడితే సేఫ్ మనం ఫోటోలోనే ఫోన్ I'm doing a vlog. You're in the vlog. Okay. Yeah. Hi. Say hi. What's your channel name? My channel name is Vijay. Can't say up? Delhi. Delhi? You are from Delhi? Yeah. We all are from Delhi. Please, please. Thoda bike aane do, please. Yahan se. Yahan se leni hai. Ride with Vijay. Acha ride with Vijay. Yeah. Chalo, bye. Hi. ఆగే ట్రై వాట్ యూ సే ఏందిన్నా మనం రాజ్మా చావల్ ట్రై రాజ్మా చావల్ వచ్చారాయగా ఓకే చలో బాయ్ 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 అట్లీస్ట్ మన బైక్ని చూసి ఒక్కరే నాగి ఫోటో దిగిరు ఈరోజు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఇది కనిపిస్తుంది కదా ఇది యాక్చువల్గా చిన్న వాటర్ క్రాసింగ్ బ్రిడ్జ్ ఉంది
కానీ నిన్న ఇవన్నీ రీసెంట్గా వేసారు, ఇప్పుడే వేసారు అనమాట. మేము వచ్చేటప్పుడు నిన్న ఇదంతా బ్లాక్ అయిపోయింది, వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేసేసి ఈడనా కొంచెం బాయ్ అంకుల్ ఈడ కదా కొంచెం పుడుతుంది. బటన్స్ ఇంకొంచెం డీప్ ఉండాల్సిన టైర్వి కొంచెం గ్రిప్ చేస్తుండే. సో నిన్న ఎవరైతే చిట్కులు వచ్చారో వాళ్ళు ఈ విలేజ్ అనే అయిపోయారు, ఎందుకంటే వాళ్ళకి రూట్లు ఎక్కువ ఉండే. పొద్దున అది అక్కడ బ్లాకేజ్ ఆ వాటర్ ఏవైతే వస్తున్నాయో దాన్ని బ్లాక్ చేసారు. ఈరోజు పొద్దున మాకు నాగాలాండ్ నుంచి ఎవరైతే కలిసిరో వాళ్ళు చెప్పిండే. ఒక నిమిషం, మా క్లోజ్ తెలుసా, ఆల్మోస్ట్ చాలా క్లోజ్. ఇది వచ్చింది, ఓకే. ముందట కార్ ఉంది, అది ఎట్లా వెళ్తుంది? సో ఇంకా సాంగ్లే 4 కిలోమీటర్స్ ఉంది, అక్కడికి సాంగ్లేకి వస్తే మనం ఆల్మోస్ట్ హాఫ్ వే కవర్ చేసినట్టు. యాక్చువల్గా ఈరోజు నేను రైడ్లో ఆఫ్ రోడ్ ఎంజాయ్ చేస్తున్నా. బేసిక్గా ప్రతి రైడ్లో నెంబర్ శ్వేత ఉంటుంది. శ్వేత ఉన్నప్పుడు నేను నిల్చొని నడపడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఆయన గుంతలు కనిపిస్తే గుంతలాలు ఎక్కువ ఎత్తేయడానుకుండదు, అంటే కొంచెం ఫాస్ట్ కూడా పోవడానుకుండదు, స్లోగా పోవాలి. బికాజ్ శ్వేత వెనకాల కూర్చుంటుంది, శ్వేతకి టాప్ బాక్స్ గుచ్చుకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు కొంచెం ఫ్రీడమ్, కొంచెం ఫ్రీగా నడిపిస్తున్నామండి. అండ్ మనం షాంగ్లే విలేజ్ కూడా వచ్చేసినాం మనము, ఇంకో 1 కిలోమీటర్ ఉందనుకుంటా. అండ్ షాంగ్లే విలేజ్ నుంచి మనకు రోడ్ మంచిగా ఉంటుంది. సైడ్ 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 మే ఆజా చలో. సో వెళ్ళేటప్పుడు చాలా టైం పట్టింది పైకి ఎక్కేటప్పుడు, కానీ కిందికి దిగేటప్పుడు మాత్రం చాలా తొందర కిందికి దిగుతున్నట్టుంది. ఓం నమ శివాయ్. దుర్గామాత అనుకుంటా, దుర్గామాత చల్లవు చూడమ్మా కదా. ఆ మౌంటైన్ నుంచి ఆ రోడ్లో అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము. ఆ రోడ్ గురించి మాట్లాడాలన్నా, హ్యాండిల్ వదిలి ఫింగర్ చూపెట్టాలన్నా ఇట్లా ఇట్లా వణుకుతుంది. వదిలిపెట్టాలి ఆయన, ఇదే పట్టుకునే నడిపిస్తా, రిస్క్ అస్సలు వద్దు. సో రైట్ నౌ మనం NH5 పైన ఉన్నాం, NH5005. సో ఇక్కడ నుంచి మనకి కాజా 200 చేంజ్ కిలోమీటర్స్ ఉండొచ్చు. వెళ్ళడానికి అయితే 8 అవర్స్ పడుతుంది. రైట్ నౌ టైం 4:12 అవుతుంది. సో ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళి 6 లోపల స్టే తీసేసుకుందాం. ఇంకా 2 అవర్స్ ఉంది, 2 అవర్స్ రైడ్ చేద్దాం. 2 అవర్స్ మనం మాక్సిమం కిలోమీటర్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మేబీ అట్లీస్ట్ ఒక 50-70-100 కిలోమీటర్స్ కవర్ చేసినా బాగుంటుంది. 100 కిలోమీటర్స్ అయితే డ్రీమ్సే, ఈ రోడ్డు పైన 100 కిలోమీటర్స్ కవర్ చేయలేం. ఫైనల్గా 2 డేస్ తర్వాత అనుకుంటా, 2 డేస్ తర్వాత మనకి ఈ రోడ్డు దొరికింది అట్లీస్ట్ 80 స్పీడ్లో క్రూజ్ చేయడానికి. 2 డేస్ నుంచి అయితే 40-50-60 మ్యాక్స్ 60 అయితే క్రాస్ చేయలే. సత్లజ్ రివర్ వావ్, వాటర్ ఫోర్స్ సూపర్ ఉంది, ఇక్కడ సూపర్ ఫోర్స్ఫుల్ ఉంది. ఏది బ్రేక్ అండి? ఒక నట్టు పోయింది ఇక్కడ ఆర్యన్. ఓ కోర్ ఆఫ్ రోడింగ్కి ఇగో ఇక్కడ నట్టు ఊసిపోయింది. నాదానికి ఉన్నాయా పోయినాయా? నాదానికి టైట్ ఫస్ట్ నుంచి లేదా? అవి టైట్గా కానీ అజ్జా ఆర్యన్ నా ఫాగ్ లైట్ ఇదిగిపోయింది. అప్పటి నుంచి చూస్తున్నా ఏమైంది, ఏదో సౌండ్ వస్తుందని చెప్పి ఇగో ఆగ్లర్ లైట్ ఒకటి ఇరిగిపోయింది. ఇదేమో ఇది బాగానే ఉంది, దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పేసేసి ఎప్పుడో అనుకున్నా సెట్ చేయాలని, కానీ సెట్ చేయలేదు. ఇప్పుడు దీన్ని ఇలా డైరెక్ట్గా పెట్టేద్దాం. హిమాలయాస్ అడ్వెంచర్. ఇగో స్వెట్కి టీషర్ట్ పైన ఒక వైట్ కలర్ డాట్. కాఫీ తాగడం రిఫ్రెషింగ్ ఉంది. ఇంకో 1.5 అవర్ రైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది ఫిక్స్ చేసేస్తాం. ఫిక్స్ చేసి అట్లా ఆర్యన్ కూడా నంబర్ ప్లేట్ అవి చిన్న చిన్న బోల్స్ ఉంటాయి అవి లూజ్ అయినాయి. సో కాకపోతే మనం ఏ రైడ్ చేసినా కానీ లైక్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేస్తామో అప్పుడు బండివి నట్స్ బోల్ట్స్ అన్ని చెక్ చేసుకోవాలి, లేకపోతే అవి పడిపోతూ ఉంటాయి. నాకు కూడా ఏదో సౌండ్ వస్తుండే, నాకు అర్థం కాలేదు వెనకాల నుంచి వస్తుంది కూడా, కానీ ఆ లైట్ ఊడిపోయి అది కొట్టుకుంటుండే అదే సౌండ్. ఐ డోంట్ నో బ్లాగ్స్లో ఎంతవరకు ఆ రోడ్ ఆఫ్ రోడ్ అనేది కనిపించిందో తెలియదు, కానీ నా మాటలల్లా మీరు విని అర్థం చేసుకోండి. చూడండి బండి లైట్లు బోల్ట్లు లూజ్ అయిపోయినాయి అంటే
ఎంత కోర్ ఆఫ్ రోడ్ ఎంత ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఉందో మీరు మీ ఇమాజినేషన్కే వదిలేసిన, బట్ ఇట్స్ ఎంజాయబుల్. లైఫ్లో ఇట్లాంటి అడ్వెంచర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ వెరీ వెరీ ఎంజాయబుల్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేలా వర్షం లేదు. ఓ వావ్, లుక్ ఎట్ దిస్. ఆహాహాహా, మస్తు ఉంది బ్రిడ్జ్ మీద ఫ్లాగ్స్ అన్నీ. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. యాక్చువల్గా లే సైడ్ వర్షం లేదు, ఇక్కడ సైడ్ వర్షం ఉంది. ఇప్పుడు మనం స్పితి వెళ్ళిపోయినా స్పితి దగ్గర కూడా వర్షం లేదు, కానీ ఇప్పుడు మనం పోతున్నాం కదా, మనం వర్షాన్ని వెంటే తీసుకొని వెళ్తున్నాం. మనం పోతున్నాం కదా, వర్షం అక్కడ కూడా వస్తుంది అన్న డౌట్. ఇంకోటి పైన చూడండి, మొత్తం అంతా బ్లాక్ క్లౌడ్స్. అన్నిటికంటే ఎక్కువ భయపడిస్తుంది ఇదే క్లైమేట్. మొత్తం వర్షం పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా. తప్పదు వేసుకోకపోతే ముందు పోలేం. అచ్చా అచ్చా అచ్చా, ఆగింది ఆగింది. ఇగో ఇట్లానే పడుతుంది బండి. ఓకే, మొత్తం కిందికి వెళ్ళిపోయింది. టాంకీ, ప్లీజ్ గో సైడ్, ప్లీజ్ గో సైడ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత క్లియర్గా ఉందో. క్లియర్ అండ్ బ్యూటిఫుల్. మళ్ళీ చెక్ పోస్టా, పోలీసు వాళ్ళు ఆపారా? ఆపేసారు మనల్ని. నాకు తెలిసి డిస్ట్రిక్ట్ మారుతున్నాం మనం. రస్తే ఇద్దర్ యా ఫిర్ ఇద్దర్ కుస్తా ఇది కామెతో. ఓ లాక్ కరనా పడతా ఇస్కో అగర్ ఎక్ బార్ లాక్ కర్ దోగే నా గ్రూప్ మిల్ గయా ఆల్ కినోర్ మే तो फिर मिल गया, उसके दो दिन बाद मिल गया. मिल गया बॉक्स? अरे ग्रेट. अभी मैं अभी दे रहा था ना, ये है, ये भी वो भी BMW का था. कितनी की है ये बॉक्स? मिल गया, वो तो मैंने पूरे किनोर में डाल दिया था. ఎవరిదో బాక్స్ పోయిందంట, 3 రోజుల తర్వాత దొరికిందంట. BMW మీద వచ్చిందంట ఆయన, ఆయన బాక్స్ పడిపోయింది, అదే చూపిస్తున్నాడు. దొరికింది బాక్స్. తెలు జాగ్రత్తగా ఉండాలి భయ్యా, ఊరుగా ఊరు వచ్చినప్పుడు బ్యాగులు డబ్బాలు కానీ చెప్పలేం. ఎంత జాగ్రత్త ఉన్నా జరగాల్సింది జరుగుతుంది. ఇట్లే ట్విస్ట్ ఏంటంటే, మన బండి 317 కిలోమీటర్స్ వచ్చింది పెట్రోల్ కొట్టించిన తర్వాత, నిన్న కొట్టించినాము. అండ్ ఇప్పుడు మా అంటే ఇంకో 100 కిలోమీటర్స్ పోతుంది ఎటు కాదన్నా. అండ్ పెట్రోల్ బంక్ అప్పటి నుంచి కనిపిస్తలేదు. పెట్రోల్ బంక్ కనిపిస్తే ఇట టర్నింగ్ అంటుంది, టర్న్ తీసుకో. సో పెట్రోల్ బంక్ కనిపిస్తే పెట్రోల్ కొట్టిద్దాం అనుకుంటున్నాం, కానీ పెట్రోల్ బంకే లేదు. ఇప్పుడు లోకల్స్ని అడిగితే కాజా అని చెప్పి ఒక అతను అన్నాడు, ఇంకో అతను ట్యాబో అన్నాడు. ట్యాబో ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందంట. అర్థం కావట్లేదు. పెట్రోల్ దొరకకపోతే మాత్రం ఇద్దరు బండ్లలో సేమ్ రేంజ్, ఇద్దరు బండ్ సేమ్ 1-2 కిలోమీటర్స్, ఒక్క బండి కూడా ముందుకెళ్ళదు. మోస్ట్లీ బ్లాక్లో పెట్రోల్ దొరికితే అది తీసుకొని వేసుకొని వెళ్ళడమే. ముందే తెలిసింటే ఆడనే పెట్రోల్ బంక్ ఉండే, ఆడ కొట్టించేస్తుండే. రేట్ ఏంటంటే, ఇక్కడ మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్ ఉండదంట. సో మీరు చిట్కులు వెళ్తే చిట్కుల నుంచి కిందికి దిగంగానే పెట్రోల్ కొట్టించుకోండి. ఎందుకంటే అక్కడ నుంచి మధ్యలో 2-3 పెట్రోల్ బంకులు వచ్చినాయి, కానీ చిట్కులు దిగంగానే పెట్రోల్ కొట్టించుకోండి. అక్కడ నుంచి కాజా దాకా పెట్రోల్ బంక్ ఉండదు. కాజాకి 177 కిలోమీటర్స్ ఉంది. సో మేబీ ఇంకా 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంది మనకి, 77 కిలోమీటర్స్ పోవాలి. కిత్నా భయ్యా లీటర్ పెట్రోల్ కిత్నా హే? 40 కిలోమీటర్ ఆకి 40 కిలోమీటర్ టీకే. కిత్నా పెట్రోల్ మిలేగా అభి హమారకు? 10 లీటర్ చాయే, 10 లీటర్ పెట్రోల్ చాయే. హాన్ తో మిల్ జాయేగా, పర్ యే తో రేట్ యే హి హే. లేకే ఆవ్, అభి కుచ్ నహీ కర్ సక్తే నా. హా, 5 లీటర్ కా క్యాన్ హై భయ్యా యే. అరే బేసిక్గా మనం పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుంటే 500 అయ్యేది, అయితే 5 లీటర్లు అది. కాకపోతే ఇక్కడ 100 రూపీస్ ఎక్కువైంది. ఓకే, అట్లీస్ట్ దొరకన దొరికింది. అది కూడా దొరకకపోయినట్టు మాత్రం మస్తు ప్రాబ్లం అయిపోయేది. బండి గురించి మాట్లాడాలంటే, నేను 7 లక్షలు పెట్టి ఉన్నాయి బండి, 7-8 లక్షల దాకా అయిపోయింది మొత్తం. ఇంకా కట్టలే పైసలు, ప్రతి నెల 10,000 రూపీస్ కట్టుతున్నాయి ఈఎంఐ. సో దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే, నేనైతే పైసా వసూలు అని చెప్తా. అసలు ఇన్ని గుంతలాలు ఎత్తేసినాం, ఇంత హైవే మీద వచ్చినాం, ఇంత ఫాస్ట్గా నడిపించినాం, నాన్ స్టాప్ నడిపించినాం, లాంగ్ స్ట్రెచ్లు చేసినాం, అన్నిటికీ బండి ఏడ కాంప్రమైజ్ కాలేదు. పర్ఫార్మెన్స్ అయితే స్మూత్ పర్ఫార్మెన్స్. కాన్సేపు యాప్ ఊపర్ థ్యాంక్ యూ సార్.
విలేజ్ అగో అక్కడ పైన ఉంది విలేజ్. మేమేమో స్ట్రైట్గా వచ్చేసినాం హైవే మీదకి వెళ్ళి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు హోటల్స్ అవి కావాలంటే పైకి వెళ్ళాలి. సో అక్కడ వెనకాల నుంచి వెళ్ళాలంట. ఇప్పుడు మనకు కావాలంటే హోటల్స్ కావాలంటే ట్యాబోల్ ఉంది, కానీ ట్యాబో ఇక్కడికి వెళ్ళి 35 కిలోమీటర్స్ అండి. 35 కిలోమీటర్స్ అంటే బిస్కెట్ అయిపోతాం. మనం స్టే తీసుకొని ఉంటే బెస్ట్. ఒక్క నిమిషం, ఏక్ మినిట్ భయ్యా, కింద పడ్డ తర్వాత టికెట్ ఇచ్చి ఏమన్నా ఒక్క సెకండ్ లో మిస్, కింద పడేది అటు సైడ్. డోమి హోమ్ స్టే ఇదే అనుకుంటా, హోమ్ స్టే అని చెప్పి తీసుకొచ్చిండు భయ్య. చాలా లోపల తీసుకొచ్చిండు, కానీ చాలా ప్లజెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక వెనకాల ఉంది ఇది హోమ్ స్టే. లోపల హోటల్ అయితే ఒకసారి హోటల్ చూపిస్తా, అంటే హోమ్ స్టే మాకు ఇచ్చిన రూమ్ చూపిస్తా. ఇది మాకు ఇచ్చిన రూమ్, 1000 రూపీస్ మాత్రమే అండ్ ఫుల్ కంఫర్టబుల్, ఫుల్ స్పేస్ యాక్చువల్ అయితే. సో హైలైట్ ఏంటంటే అప్పుడు నా యశ్దీప్ నేగి ఈయన మనల్ని కింద ఎక్కడ చూసినంట, చూసి కార్లో మనల్ని ఫాలో చేసుకుంటూ వచ్చి, అంటే పంపించిన దూత నా కోసం. మేము హోటల్ ఫైండ్అవుట్ చేస్తుంటే అక్కడ నుంచి వచ్చి వీళ్ళ డాడీ పిలిచిండు అనమాట, నన్ను యూట్యూబర్ అని చెప్పి వచ్చి ఫైండ్అవుట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అగర్ ఆప్ స్పాట్ నే కర్తే థే నా హమ్ లోగ్ ఆప్కా గాంవ్ పూరా ఘూమ్తే రహతే థే. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ ఊపర్ సే దేఖ్ లియా ఆప్నే, వెరీ నైస్. నేను నా జాబ్ చేస్తున్నా, నేను పని మీద ఉన్నా. సో ఎడిటింగ్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది, తినాలి, ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. హోమ్ స్టే అయితే చాలా మంచిగా ఉంది. రేపు పొద్దున్న లేచిన తర్వాత హోమ్ స్టే ఎలా ఉందన్న చూపిస్తాను, ఎందుకంటే బయట చీకటి అయిపోయింది. ఏం చూపించినా సరిగా నా ఫేసే సరిగా కనిపిస్తలేదు, లైట్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో ఈ బ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్. జై హింద్ భయ్యా, బాయ్ బోలో బాయ్. థ్యాంక్ యూ భయ్యా, ఆప్కా హాస్పిటాలిటీతో బహుత్ బహుత్ లవ్లీ హై.